Hi friends, welcome back to my channel. Manne Palli Pratyusha Cooking Vlogs. Ella undaru baundara ee roju manam video lo talakai kura ela cheyalo chuddam. Ee recipe chala baaguntundi. Last varaku skip cheyakunda chudandi. Munduga manam video lo kelipodam. Talakai kura ki kavalsina ingredients. Talakai kura 4 pedda size eragaddalu. 3 టమోటాలు, ఎండు కొబ్బరి, అల్లం, తెల్లగడ్డ, రెడ్ చిల్లీ పౌడర్, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, పసుపు ఆయిల్ 1 కప్ ధనియాలు సోంపు చెక్క లవంగం యాలకాయలు మిరియాలు గరం మసాలా ఇప్పుడు మసాలా చూద్దాం తలకాయ కూరకి మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 ఎర్రగడ్డలు లావుగా తరుక్కొని వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి తెల్లగడ్డ అల్లం కొద్దిగా పుదీనా 3 టమోటాలు వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తలకాయ కూరకి ధనియాల పొడి ప్రిపేర్ చేసుకుందాం అందులోకి 2 యాలక్కాయలు మిరియాలు 1 స్పూన్ పట్ట లవంగాలు 4 సోంపు 1 స్పూన్ వేసుకొని బాగా వేయించుకుందాం గోల్డెన్ కలర్ లోకి వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ లాగా ఇలాగా ఇప్పుడు తలకాయ కూర ఉడకబెట్టుకుందాం ముందుగా కుక్కర్ తీసుకొని బాగా కడుక్కున్న తలకాయ ముక్కలు అందులోకి వేసుకోవాలి 1/2 స్పూన్ పసుపు 4 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ salt ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను బాగా కలుపుకొని కుక్కర్ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కుక్కర్ పెట్టుకోవాలి ఇది 10 విజిల్స్ రావాలి అప్పుడు మనకి ముక్కలు అనేవి మెత్తగా ఉడుకుతాయి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఒక pan పెట్టుకొని అందులోకి 1 కప్ ఆయిల్ వేసుకోవాలి 2 స్పూన్స్ ఆవాలు 아వాలు బాగా వేగాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అందులోకి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ salt 1 స్పూన్ గరం మసాలా 2 స్పూన్స్ బాగా మిక్స్ చేసుకుందాం
చూడండి ఈ విధంగా మనకి బాగా కుక్ అవుతుంది అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇందాక మనం ముడక పెట్టుకున్నాం కదా తలకాయ కూర అవి వేసుకుందాం వాటర్ తో పాటు వేసుకునేయాలి చూడండి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఒక 5 మినిట్స్ బాగా ఉడికాక ఇందాక మనం ధనియాల పొడికి అన్ని వేయించి పెట్టుకొని పౌడర్ చేసుకున్నాం కదా అది ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను కర్రీ అనేది బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఈ విధంగా బాగా కుక్కవాలి చూడండి ఎంత టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ చూడండి బాగా బాయిల్ అయిపోయింది కర్రీ ఈ కర్రీ సంగట్లోకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి।